మాకీ బియ్యం అక్కర్లేదు ఇంకెప్పుడు తీసుకురకండి మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు ఆ గజా మీ బతుకులు మీరే బతుకుతారా బతుకు ఏయ్ మన చేతికి మసి కాకుండా వీడు చావాలి బండి కట్టేసిన మాస్టర్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి అందరూ జాగ్రత్తగా వినండి మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి ఏయ్ వదలండి అబండి వదలమ్మా నిజమైనలాగే ఉండాలి నీ పెళ్ళాం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావురా ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురండిరా వద్దంటే చూసావుగా చూస్తానా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్తా అమ్మా నీకెందుకు గొడవ మీ అన్నయ్య కూడా ఉండలేదు నువ్వు ఇంటికి వెళ్ళు నాకేం భయం లేదు మాస్టర్ నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను ఏమిటి రంగారావు అంతటి మంచి మనిషి ఇలా చేశాడా నేను నమ్మలేకపోతున్నాను నమ్మించి గొంతుకోయడమే సార్ వాళ్ళ లక్ష్యం ఇలాంటి అధికారులనే ఈ విషయంలో కల్పించకపోతే ఎలా చూడమ్మా ఆయన ఈ ప్రాంతంలో ఉండటం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఈ ఊళ్ళో నా మూడేళ్ళ సర్వీస్ లో నాకు వచ్చిన మొదటి కంప్లైంట్ ఇదే కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే గానీ నేనే చర్య తీసుకోలేదు తప్పకుండా ఇప్పిస్తాను సార్ మీరు ఆ రంగారావు పలుకుబడికి తలవంచకుండా వాడు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడి చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను కనబడలేదు ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది ఏమిటి ఇంకా బస్తాలు దించలేదు ఏమిటో ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంతక్క వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండి గజ అయ్యా అందరి ఇళ్ల ముందు బియ్యం బస్తాలు పెట్టించు వాళ్లే తీసుకుంటారు ఆ రోజులు పోయాయి మీరు ఆ బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను మీ నాటకాలకి సాగం నువ్వేనా వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి చదువుకున్న దానివి కదూ ఆ మాత్రం చురుకుండాల్సిందే అయినా నువ్వు శవంగా మారే ముందు ఈ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా గజ అందరికీ చెప్తున్నాను బాగా వినండి మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను పది లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను నాకోసం మీరెవరూ భయపడకండి వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు వీళ్ళంతా దౌర్జన్యం చేసినా మీరు మాత్రం
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూడండి చూడండి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు दरपी నిన్నెదిరించడానికి ఏమగాడు ముందుకు రాకపోయినా ఒక ఆర్దింత ధైర్యం చేసినంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను చిన్న ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు నాన్న ఇవన్నీ ఎవర్ కోసం చేస్తున్నావు నా కోసమేగా పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు చిన్న నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అది పోగొట్టుకోకు నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను మీరు అది పోగొట్టుకోకండి ఈ ఊరి ముందెందుకు ఇంటికి పద ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది కానీ ఒక్కటి మాత్రం నిజం వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు ఇందుకోసమే నీ చదువైతే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది ఏంటా నేను మాట్లాడేది చెడుని చెడని ఎదిరించాను అది తప్ప అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఈ ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తుంది లక్ష్మి నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకున్న వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని లక్ష్మి నిన్ను తల్లి తండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు तगे अन्यानी तग नरकना कारण ना रक्त पिरीतन का ना गुंडे बाध्यता असहायम ना चल जीवित ना भुजाल मीदम्मा ने वाली नाकेदना जैसे ना पौरषमे मिगल का नी जीवता आधार एवरुटार्मा चूड़ नीकेदनते अन्न्य प्राणाल तो उड़म्मा वाड़ दुर्मार ఎంతకైనా తగించిన వాళ్ళమ్మా ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డానే కానీ అన్నయ్యని కష్టపెట్టాలని కాదు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టన్నయ్యా చూడమ్మా ఈ రోజు నువ్వు కాలేజీకి బయలుదేరు నా మాట విను అలాగే